హలో ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ టు ఆగర్న ఛానల్ ఈ వీడియోలో ఏం చూపిస్తున్నా అంటే కంపోస్ట్ గురించి చెప్తున్నా కంపోస్ట్ ఎట్లా చేస్తామో డే వన్ నుంచి డే ఫోర్టీన్ జస్ట్ టూ వీక్స్లో చాలా చక్కగా రెడీ అయిందండి కంపోస్ట్ నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది చూస్తుంటే ఇంత తొందరగా కంపోస్ట్ అయితే నేను ఇంత ఇంత మంచి క్వాలిటీ కంపోస్ట్ అయితే ఎప్పుడు చేయలేదు ఈసారి చాలా మంచి వచ్చింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి కంపోస్టింగ్ చేసుకోవడానికి మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే వెజిటబుల్ పీల్స్ ఫ్రూట్ పీల్స్ అట్లాంటివి కావాలి లేకపోతే ఎండాకులు ఉన్నా అవి కూడా తీసుకుంటే బాగుంటుంది మన గార్డెన్లో ప్రూన్ చేస్తాం కదా అప్పుడప్పుడు ఆ ప్రూన్ చేసినవి వాడుకోవచ్చు ఎనీథింగ్ అండి యాక్చువల్గా వండినవి కూడా కంపోస్ట్ చేయొచ్చు ఈ వీడియోలో అయితే వండినవి కంపోస్ట్ చేసి కంపోస్ట్ వండినవి వేయట్లేదు వండినవి వేసే ప్రాసెస్ వేరే ఉంటుంది అది ఇంతకుముందు ఎప్పుడో చూపించాను మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చేసి చూపిస్తారండి సో ఇప్పుడు మనం కంపోస్టింగ్కి ఏం వాడుతున్నాం అంటే ఇవి మన వెజిటబుల్ మండి దగ్గరికి వెళ్ళాము అక్కడ షాపులల్లో ఉంటాయి కదా వేస్ట్ క్యాబేజీ ఆకులు క్యాలీఫ్లవర్ ఆకులు ర్యాడిష్ ఆకులు అన్నీ తీసి పడేస్తూ ఉంటారు కదా వాళ్ళని అడిగి తీసుకొచ్చానండి ఇవి అవి కట్ చేసుకున్నాం మనం తీసుకొచ్చి ఫైన్గా ఎంత ఫైన్గా ఉంటే కంపోస్ట్ అంత ఫాస్ట్గా అవుతుంది కట్ చేయకపోయినా కంపోస్ట్ అవుతుంది కానీ కొద్దిగా ప్రాసెస్ కొద్దిగా లేట్ అవుతుందండి అది ఒకటి కంపోస్ట్ బిన్ కావాలి బిన్ అంటే స్ప్రేట్ ఏం కొనక్కర్లే ఏదో ఒక టబ్ బకెట్ అట్లాంటివి వాడుకోవచ్చు దానికి నేను అడుగున ఒక హోల్ చేసుకున్న ఒక హోల్ సరిపోతే పర్లేదు ఎందుకంటే మనం పైన ఓపెన్గానే ఉంచుతాం కాబట్టి ఆ తర్వాత ఇంకోటి ఏం కావాలంటే కోకోపీట్ కావాలండి కోకోపీట్ ఎందుకు వాడతామంటే కొంచెం అది వాటర్ ఎక్సెస్ వచ్చిన వాటిని అబ్జార్బ్ చేసుకుంటుంది దాంట్లో స్మెల్ రాకుండా చేస్తుంది మెయిన్ స్మెల్ లాక్ చేస్తుంది కాబట్టి కోకోపీట్ చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇదేమో చెక్క పొట్టండి డ్రైన్ హోల్ దగ్గర వేసుకుంటాం ఇది కూడా చూపిస్తాం మీకు ఎట్లా చేస్తాము ఇది ఇంకొకటి మాగిన పశువులేరు యాక్చువల్గా రెండు టబ్స్ ఉండాలండి కంపోస్టింగ్కి ఎందుకంటే ఒక దాంట్లో ఒకసారి నింపుతాం ఇది నింపి పక్కన పెట్టేసి ఇంకొక టబ్ నింపుతూ ఉంటే అది నిండేలోపు ఇది రెడీ అవుతుంది డ్రైన్ హోల్ ఎక్కడైతే ఉంటుందో ఆ హోల్ మీద ఈ చెక్క పొట్టు వేసుకోవాలండి ఎందుకు వేసుకుంటామంటే దీంట్లోంచి మాయిశ్చర్ లీక్ అవుతుంది అది కిందికి వెళ్ళ అది కిందికి వెళ్ళడానికి ఇది క్లాగ్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇది అది వెజిటబుల్ పీల్స్ తీసుకున్నాం కదా దాంట్లో లైట్గా మనం ఈ పేడ ఎరువు అండి మాగిన పశువుల ఎరువు ఇది ఎండిన పేడ పిడకలతోటి తయారు చేశాను నేను మనం కంపోస్టింగ్కి కానీ మనకి డైరెక్ట్గా పాటింగ్ మిక్స్కి కూడా వాడుకోవచ్చు అది ఆ ఎరువు ఇట్లా కొద్దిగా కలపాలి వీటిని కలిపిన తర్వాత దీంట్లో వేసుకునే ముందు ఏం చేద్దాం అంటే లైట్గా చెక్క పొట్టు వేద్దామండి చుట్టూ టబ్లో ఒక పల్చటి లేయర్ వేద్దాము కోకోపీట్ చెప్పాను కదా మాయిశ్చర్ లాక్ చేసేస్తుందండి తర్వాత ఇది వేసుకోవాలి మన వెజిటబుల్ పీల్స్ ఇట్లా ఒక లేయర్ ఇది వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ పల్చగా కోకోపీట్ వేసుకోండి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు కంపోస్టింగ్ తక్కువ ప్లేస్ ఉంటుంది చూడండి కొంతమందికి కానీ వాళ్ళకి కంపోస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి బెస్ట్ మెథడ్ అండి ఇది ఎందుకంటే దీని నుంచి యూజ్ అవ్వదు లిక్విడ్ ఎక్కువగా కోకోపీట్ యూజ్ అయిన దాన్ని అబ్జార్బ్ చేసుకొని అట్లా పట్టి అట్టి అంటుకొని పెట్టుకొని ఉంటుంది అనమాట ఒకవేళ కొంచెం మాయిశ్చర్ లీక్ అయినా కూడా అది ఎక్కువ స్మెల్ రాదు సో బెస్ట్ మెథడ్ ఇది కోకోపీట్ వేస్తూ చేయడము ట్రై చేయండి మీరు డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ మెథడ్ ఇట్లా రెండు మూడు లేయర్స్ వేసుకున్న తర్వాత ఇదేంటంటే పులిసిన మజ్జిగండి చాలా డేస్ అవుతుంది ఈ బాటిల్లో పెట్టి కూడా మంచిగా పులిసింది స్మెల్ చూస్తే కళ్ళు వాసన వస్తుందండి పులిసిపోయిన కళ్ళు వాసన దీంట్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది మనం కంపోస్టింగ్ని చాలా 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 త్వరగా అయ్యేటట్టు ఎంకరేజ్ చేస్తా అనమాట మరీ కిందికి డ్రైన్ అవుట్ అయిపోయేటట్టు పోయదు జస్ట్ కొంచెం స్ప్రింకిల్ చేయాలండి ఇవి వేసేటప్పుడు మరీ అదమొద్దండి దాంట్లో ఎయిర్ ఉండాలి అది అది మినట్టు వేస్తే మంచిగా అవ్వదు కంపోస్ట్ ఒక లేయర్ తిన్ లేయర్ కోకోపీట్ వేసినాం తర్వాత మజ్జిగ వేసుకోవాలి చల్లుకోవాలి ఇంక ఇట్లా లేయర్స్ లేయర్స్గా పోసుకోవడమేనండి పెద్ద విశేషమేం లేదు టాప్ లేయర్ ఏం చేయాలంటే మంచిగా ఫుల్ కోకోపీట్ వేసుకోవాలండి అయితే నేను కోకోపీట్ కొంచెం తక్కువ ఉంది పేడ ఎరువుతోనే నింపేస్తున్నా మనకి మ్యాగెట్స్ వస్తాయని భయం ఉంటుంది కదా కోకోపీట్ ఎప్పుడైతే ఫుల్గా వేసేస్తామో మ్యాగెట్స్ ఏమి రావు ఇప్పుడు ఇగో ఈగో వచ్చింది ఇప్పుడు అది ఎగ్స్ పెట్టేసిపోతుంది దాని ఎగ్సే లార్వాస్గా మారి అవే మ్యాగెట్స్ అండి పురుగులు అంటాం కదా అవి ఎప్పుడైతే ఫుల్గా కోకోపీట్ ఉందనుకోండి అవి రాలేవు వచ్చినా ఎగ్స్ పెట్టలేవు ఏం చేయలేవు దీని మీద ఒక పల్చటి బట్ట కప్పేసి దీన్ని పూర్తి ఎండకి పెట్టకూడదు పెట్టినా ఏం పర్లేదు నష్టమేం జరగదులేండి కానీ పూర్తి ఎండకు పెట్టకపోతే బెటరు అని పూర్తి నీడకు కూడా పెట్టద్దు కొంచెం వేడి తగలాలి ఒక రెండు మూడు గంటలు ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే దీంట్లో హీట్ బాగా జనరేట్ అవుతుంది ఒక వారం తర్వాత దీన్ని మంచిగా కలిపేయండి ఏదైనా టూల్ సహాయంతో మొత్తం కింద నుంచి కలిసేటట్టు కలపండి కలిపి మళ్ళీ దీంట్లోనే పెట్టి పుల్ల మజ్జిగ ఒక ఒక రౌండ్ మళ్ళీ లైట్గా చిలకరించి వదిలేయండి రెడీ అయిపోతుంది ఇది ఒకవేళ మీకు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు డ్రై అవు డ్రై అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎండిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అప్పుడు కూడా ఎండిపోయినట్టు అనిపిస్తే కూడా కొంచెం పుల్ల మజ్జిగ కానీ వాటర్ జస్ట్ వాటర్ స్ప్రింకుల్ చేసినా సరిపోతుందండి నేను ఇది చేస్తున్న ఈ రోజు ఏంటంటే ఫెబ్ ఫిఫ్త్ ట్వంటీ అండి ఇరవై ఏడో తారీఖు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్ సిక్స్త్ ఈరోజు ఫిఫ్ ట్వంటీ సెవెంత్కి మనం స్టార్ట్ చేసాం ఒకసారి టర్న్ చేయాలండి ఎందుకంటే అంత అట్లనే ఉంచితే డీకంపోజ్ అవ్వడం కొద్దిగా కష్టం దానికి కొద్దిగా మనం మొత్తం కలిపితే సరిగ్గా డీకంపోజ్ అవుద్ది అనమాట ఇక్కడ చూడొచ్చు ఓన్లీ నేను గార్డెన్ నుంచి ప్రూన్ చేసినవి కట్ చేసి వేసినవి ఇట్లా ఉన్నాయి అవి కూడా ఆల్మోస్ట్ చూడండి మొత్తం చీకిపోయాయి ఏం ఏం చేశానంటే మీకు చూపించకుండా చేసిన పని ఏంటంటే ఏం లేదండి టాప్ లేయర్ మీద కోకోపీట్ వేసింది అది డ్రై అయిపోతుంది అనమాట అంటే టూ డేస్ తర్వాత చూస్తే చాలా డ్రై అనిపించింది అప్పుడు కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేశానండి మించి నేను చేసింది ఏం లేదు ఎక్కడ కూడా మీకు మ్యాగెట్స్ కానీ ఏవి కనిపించట్లేదు చూడండి ఇది పురుగులు కానీ మ్యాగెట్స్ ఇంకా ఉంటాయి కదా రకరకాల మ్యాగెట్స్ ఉంటాయి అవి ఏవి లేవండి ఈగలు ఉంటాయి ఈగలు వాళ్తూ ఉంటాయి జనరలీ అట్లాంటిది ఏమీ లేదు మనం పేడ ఎరువు మాగిన పేడ ఎరువు కలిపి పెట్టాం కదండి అందుకని మంచిగా ఉంది అనమాట పుల్ల మజ్జిగ కూడా కలిపాము స్ప్రింకిల్ చేసి పెట్టాము చాలా బాగా అవుతుంది అసలు ఏం లేదు కొంచెం కూడా పురుగు కానీ వాసన కానీ ఏం లేదండి ఇది పురుగు అనుకున్నా నేను ఏదో ప్లాస్టిక్దండి అది చాలా మంచిగా అవుతుంది కంపోస్ట్ దీని మీద క్లాత్ ఏమన్నా కప్పితే బాగుంటుందని చెప్పినా కదా నేను అసలు కప్పట్లేను నాకు కప్పాలి అసలు క్లాత్ కప్పితే ఇంకా మంచిగా అవుతుంది కంపోస్ట్ ఒక సీడ్ కూడా మొలకొస్తుందండి ఇది చిక్కుడు గింజ నేను ప్రూన్ చేసినప్పుడు చెట్లు ప్రూన్ చేసినప్పుడు కొన్ని కాయలు కూడా పడ్డాయి అట్లా మొలక కూడా వస్తుంది అండ్ ఇక్కడ కూడా ఒకటి మొలకొచ్చింది విరిగిపోయింది ఇది మ్యాగట్ అనుకున్నాను నేను ఫస్ట్ చూసి కానీ కాదు మొలకొచ్చింది మీరు గుర్తుపట్టారా అసలు మనం నింపిన రోజేమో ఇక్కడ వరకు నింపుకున్నాం ఆల్మోస్ట్ వారం రోజుల్లోనే అది చాలా వరకు దిగిపోయిందండి అండ్ ఈ టబ్కి మనం సైడ్ వాల్ నుంచి ఇట్లా పట్టుకొని చూస్తే లోపల బయట నుంచి ఈ టబ్ బయట నుంచి వాల్ ఇట్లా పట్టుకొని చూస్తే అది వేడిగా అనిపిస్తుంది అండి కొద్దిగా అంటే స్టార్టింగ్లో ఎక్కువ వేడి వస్తుంది వేడి రావాలి వేడి వస్తేనే ఇవన్నీ కుక్ అవుతాయి అన్నమాట సో ఇవన్నీ వేడి అవుతుందంటే కంపోస్ట్ అవుతుందని అర్థం చల్లగా ఉందనుకోండి కంపోస్ట్ అవ్వదు అని అర్థం మాయిశ్చర్ లెవెల్ కూడా చూసుకుంటూ ఉండాలండి మరీ డ్రైగా ఉందనుకోండి కంపోస్ట్ అసలు అవ్వనే అవ్వదు మనం అప్పుడప్పుడు కొంచెం వాటరు పుల్ల మజ్జిగ లాంటివి డ్రై అనిపించినప్పుడు చిలకరిస్తూ ఉండాలి ఈ రోజు డేట్ మార్చ్ థర్టీన్ అండి మార్చ్ పదమూడో తారీఖు మనం ఇది స్టార్ట్ చేసింది ఫెబ్ ట్వంటీ సెవెంత్ అంటే జస్ట్ ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజుల్లోనే ఎంత మంచిగా తయారైందో కంపోస్ట్ ఇంత అసలు ఏ మాత్రం వాసన లేదు పురుగులు లేవు ఇది స్టికీనెస్ ఏమంటారు ఇజు తెలుసా ఇట్లా పట్టుకున్నప్పుడు అంటుకోవడం చెండాలంగా ఉండడం అట్లాంటిది ఏమీ లేదు ఇంకా కొన్ని సీడ్స్ అక్కడక్కడ సీడ్ మొలకలు కూడా వస్తున్నాయండి కొన్ని సీట్స్ చాలా రేరు కంపోస్ట్లో మొలకలు రావడం ఏ మాత్రం వాసన లేదండి అసలు ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కలిపినా కూడా వాసన లేదు దీని మీద ఈగలు వాలడము దోమలు తిరగడము మ్యాగట్స్ వచ్చి ఇల్లంతా అదంతా చుట్టూ తిరగడం లేకపోతే దీని నుంచి డ్రైన్ అవ్వడము అట్లాంటిది కూడా అవ్వలేదండి కిందే డ్రైన్ హోల్ ఉంది బట్ ఏ మాత్రం డ్రైన్ అవ్వలేదు దీంట్లో మనం కోకోపీట్ వాడాం కదా అది చాలా బాగా పనిచేసింది అనిపించింది నాకు కిచెన్ వేస్ట్ జనరల్గా డీకంపోజ్ అయ్యేటప్పుడు డార్క్గా లిక్విడ్ యూజ్ అవుతూ ఉంటుంది ఇంకా స్మెల్ బాగా వస్తుంటుంది ఈ కోకోపీట్ ఏం చేసిందంటే దాన్ని మంచిగా మాయిశ్చర్ని హోల్డ్ చేసింది అండ్ స్మెల్ని మాత్రం రాకుండా లాక్ అండి స్మెల్ని నాకైతే చాలా సాటిస్ఫైయింగ్ ఉందండి ఈ కంపోస్ట్ని చూస్తుంటే దీంట్లో మనము పుల్లలు ఇవి ఉన్నాయి ఇంకా ఇంకా ఇవి డీకంపోజ్ అవ్వలేదు ఎందుకంటే ఇవి కొద్దిగా టైం పట్టుద్ది కదా కాకపోతే ఇవి అంటే మెత్తగా అయిపోయినాయండి దాంట్లో ఉన్న సారం అంతా వెళ్ళిపోయింది జస్ట్ గడ్డి ఎట్లా ఉంటుంది ఎండుగడ్డి అట్లా ఆ ఆ స్టైల్లోనే ఉన్నాయన్నమాట మీకు చూపించకుండా నేను చేసిన పని ఏదన్నా ఉందంటే ఒక్కటే ఒక్కసారి కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసాను మించి నేను ఏం చేయలేదండి అది అది పెట్టుకున్న తర్వాత మూడో రోజో నాలుగో రోజో కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసాను మించి నేను దీంట్లో ఏవి డీబ్యాక్టర్ అని ఉంటాయి మనకి కంపోస్ట్ తొందరగా అవడానికి జీవామృతం కానీ వేస్టీ కంపోజర్ కానీ అట్లాంటివి చల్లుతుంటే తొందరగా అవుతాయి కంపోస్ట్ కానీ అట్లాంటివి ఏమీ చల్లలేదు నేను మీకు ఫస్ట్ డే చూపించినప్పుడు పుల్ల మజ్జిగ చల్లను కదా ఇంక అంతే మళ్ళీ ఏం చేయలేదు ఒక్కసారి సెవెంత్ డే ఒకసారి కలిపేశాను మళ్ళీ నిన్న ఒక్కసారి కలిపేశాను ఈరోజు ఇప్పుడు ఫైనల్గా మీకు చూపించాను అంతే కంపోస్ట్లో హీట్ కూడా తగ్గిపోయిందండి స్టార్టింగ్లో ఫస్ట్ వన్ వీక్ అప్పటి వరకు కూడా చాలా హీట్ ఉండేది అంటే సైడ్కి ఇట్లా పట్టుకుంటే కుండీని సైడ్కి టచ్ చేస్తే హీట్ బాగా అనిపించేది అసలు ఇప్పుడు ఏ మాత్రం హీట్ లేదు అండ్ మనం కంపోస్ట్ బిన్ మీరు చూస్తే డే వన్ అప్పుడు ఇక్కడ దాకా నింపుకున్నామండి ఫుల్ నింపుకున్నాం దాంట్లో హాఫ్ అయిపోయింది ఇంకా మనం ఇది పాటింగ్ మిక్స్కి వాడుకోవడానికి సిద్ధం అయిపోయినట్టేనండి ఇట్లాంటి కంటైనర్ ఏదైనా జల్లులు ఉన్న కంటైనర్ ఉంటే వాటిల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇట్లా ఫిల్టర్ చేసుకోవచ్చండి కాకపోతే ఈ ఫిల్టర్ చేయడం పెద్ద పని అవసరం లేదు ఇంత ఫిల్టర్ చేసి వాడాల్సినంత పనే లేదు మనం డైరెక్ట్ ఇది తీసుకెళ్లి పాటింగ్ మిక్స్లో కలుపుకొని వాడుకోవచ్చు కాకపోతే ఇండోర్ ప్లాంట్స్కి కానీ లేకపోతే కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ మనకి మంచిగా కనిపించే ఉంటాయి కదా వాటిల్లో పైన ఇవి వేస్తే కొంచెం చెండాలంగా అనిపిస్తుంది చూడడానికి మంచిగా కనపడాలంటే ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి ఎంత మంచిగా తయారైందో చూడండి కంపోస్ట్ చాలా బాగుంది చాలా ఫైన్గా వచ్చింది ఇది యాక్చువల్గా మొత్తం కోకోపీట్ లాగానే ఉంది ఎందుకంటే కోకోపీటే కదా మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కిచెన్ వేస్ట్ని అండ్ ఇది వచ్చిన పుల్లల్ని మనము కం బిన్లో ఏదైనా మనం పెట్టుకుంటాం కదా మొక్కలు పెట్టుకునే కుండీల్లో అడుగునే వేసుకోవచ్చండి ఫస్ట్ రోజు నేను చూపించినప్పుడు దీంట్లో పేడేయరు కిచెన్లో కిచెన్ వేస్ట్లో పేడేరు అవి కలిపెట్టాం కదా ఒకవేళ మీ దగ్గర మాగిన పేడేయరు లేకపోయి ఉంటే మీరు వర్మీ కంపోస్ట్ అయినా కలుపుకోవచ్చు లేదంటే మనం ఆల్రెడీ మొక్కలు పెట్టి తీసేసిన సాయిలు ఉంటుంది కదండి ఆ సాయిల్ అయినా వాడుకోవచ్చు లేకపోతే మనకు పొడి పొడిగా ఉన్న మట్టి అయినా ఇసుక అయినా కూడా వాడుకోవచ్చు మట్టి ఇసుక కలిపి వాటిల్లో ఈ కిచెన్ వేస్ట్ పీల్స్ అన్నీ చిన్నగా చాప్ చేసినవి అట్లా కలిపి పెట్టుకోవచ్చండి ఓన్లీ పేడ ఎరువు ఇదే పద్ధతిలో చేయాలి ఇట్లనే చేయాలని ఏం లేదు అసలు గార్డెనింగ్ అంటేనే ఒక ఎక్స్పెరిమెంట్స్ ఇట్స్ నాట్ లెస్ దెన్ ల్యాబరేటరీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం ఒకసారి కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అందుకే కాన్ఫిడెన్స్తో చెప్తున్నా ఇది మీరు కంపోస్టింగ్ వేరే పద్ధతుల్లో చేసి ఇబ్బందులు పడుతూ ఉంటే స్మెల్ వస్తుంది అది వస్తుందని ఇబ్బంది పడుతుంటే ఈసారి ఇట్లా ట్రై చేయండి చాలా మంచిగా అవుతుంది నా మాట నమ్మండి మీరు కంపోస్ట్ చేసి నాకు ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయాలి ఈ కంపోస్టింగ్ వీడియోలో మనం ఓన్లీ వండని పదార్థాలు అంటే పచ్చివి కూరగాయ తొక్కలు పండ్ల తొక్కలు వాటితో చేసుకున్నాం కదా ఈసారి నెక్స్ట్ వీడియోలో కమింగ్ వీడియోస్లో మళ్ళీ ట్రై చేసి మీకు మళ్ళీ చెప్తా వండినవి ఏ విధంగా కంపోజ్ చేసుకోవచ్చు వండినవి కంపోజ్ చేసినప్పుడు కొంచెం స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంచెం పురుగులు కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అట్లా రాకుండా ఇట్లాంటి ఇబ్బందులు ఏం లేకుండా కూడా మనం వండినవి కూడా కంపోజ్ చేసుకోవచ్చు వండినవి అంటే ఏంటండి మనకి మిగిలిపోయిన అన్నం కూరలు సాంబార్ లాంటివి అట్లాంటివి మిగులుతాయి కదా అవి కూడా కంపోజ్ చేసుకోవచ్చు అండి సో ఎనీథింగ్ మన కిచెన్లో వచ్చే వేస్ట్ ఏదైనా ఉండే సార్ ఏది ఉన్నా సరే అంటే రవ్వలు మిగులుతాయి ఒకసారి పురుగులు పడతాయి పురుగు పట్టిన పిండి ఉంటుంది ఇడ్లీ పిండి పాడైపోయినవి ఉంటాయి పల్లీలు పురుగొచ్చిన ఉంటాయి పప్పులు వచ్చినాయి ఉంటాయి తడిసిపోయి పాడైపోయి ముక్కిపోయిన బియ్యం ఉంటాయి అట్లాంటివన్నీ కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు మనం మన కిచెన్లోంచి వేస్ట్ అంటూ వెళ్తే ఓన్లీ ప్లాస్టిక్ కవర్స్ బ్యాగ్స్ బాటిల్స్ అట్లాంటివి మాత్రమే మన కిచెన్ నుంచి వెళ్ళాలి తప్ప మిగతా అంతా వేస్ట్ ఏదైతే ఉంటుందో కంపోస్టబుల్ మెటీరియల్ అంతా మీరు కంపోజ్ చేయాల్సిందే చేస్తేనే మనం తర్వాతి తరాలకి కొంచెం ఈ పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం తర్వాతి తరాలని కూడా కొంచెం బతికిచ్చిన వాళ్ళం అవుతాం ఈ వీడియోలో అయితే ఇంతే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వచ్చిందో కమెంట్లు చెప్పండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది మర్చిపోదు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా దయచేసి ఓపెన్ చేసి ఫాలో చేయండి ఇంకొక వీడియోలో కలుద్దామండి మరి బాబాయ్ ఫైన్గా ఉందండి పొట్టు కిందికి గారిపోతుంది ఏడగా అనిపిస్తుంది నువ్వు లేచి చూపిస్తే అనిపిస్తుంది దా చూపిద్దురా దాన్ని పట్టించుకోకేమన్నది అది మా ఇంటి ముందు ఏంటంటే పెద్దగా చెట్లు లేవు ఉన్న చెట్టుకు కూడా కొన్ని వస్తాయి ఇంకా అవి మనం అప్పుడప్పుడు తీసుకుంటా అవి ఇంటి ముందు పడ్డాయి కానీ వేరే ఏరియాలో చూసినవి మనం తెచ్చుకోలేం కదా అక్కడ నుంచి ఇజ్జత్ ఇజ్జత అనిపిస్తుంది కానీ మన ఇంటి ముందు కూడా అట్లా వస్తే బాగుండు తెచ్చుకుంటే అవి వాడుకోవడానికి బాగుంటుంది అనిపిస్తుంది అండి ఇట్లా గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలామంది కనిపించే ఉంటుంది నెక్స్ట్ టైం చూపితులే అన్న చూపి అదేమన్నదే నేను ఏం కుట్టదు అది ఓవర్ చేస్తావు అది మనుషులని ఏం కుట్టదు నేను నేను వేస్తూ నేను ఇట్లా కలిపి దాంట్లో వేసి చూపి మొహమాటాలు కూడా తగ్గుతాయి కొంతవరకు అంటే ఇంతకుముందు ఎక్కడైనా గుళ్ళోకి వెళ్తే పేడ తెచ్చుకోవడం అవన్నీ ఎట్లా అనిపించేది అంటే స్టార్టింగ్లో మొహమాటంగా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అన్నట్టు అనిపించేది ఇంకా ఒకటి రెండు సార్లు ఇంకా మనకి మొక్కలు పెంచుకోవాలి తెచ్చుకోవాలని ఉంటుంది కదా ఇంకా అప్పుడు అవేం ఆలోచించట్లేము ఎక్కడ కనిపించినా చాలు మన అవతారం ఎట్లా ఉన్నా పట్టించుకోవట్లే ఎవరు చూస్తున్నారా ఎవరు చూడరా అసలు ఎక్కే లేదు మన పని ఏంది మనకి మొక్కలకి కావాల్సిన పేడ తెచ్చుకోవాలని చెప్పేసి అప్పుడు చూస్తే పని వండున్నట్టే ఉంటుంది ఆ టైంలో ఇంకేముంది